మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల శంఖారావం జిల్లాలో యాత్ర ఉదయం నుంచి రాత్రి వరకు కాశీనాయన కలసపాడు పోరుమామిళ్ల బి కోడూరు బద్వేన్ అట్లూరు మండలాల్లో షర్మిల బస్సు యాత్ర సాగనుంది ఆరున కడప ఏడున మైదుకూరు ఎనిమిదిన కమలాపురం పదిన పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది పదకొండున చెమ్మలమడుగు పన్నెండున ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటనకు రూట్ మ్యాప్ సిద్దం చేశారు మరోవైపు దేవిడి దీనితో నాన్న ఆశీస్సులతో అమ్మ ప్రేమతో చిన్నాన్న చివరి కోరిక మేరకు ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను ట్వీట్ చేశారు రాచున్న బిడ్డను దీవించాలని న్యాయం కోసం పోరాడుతోన్న ఈ యుద్దంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు కడప పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల గురువారం హైదరాబాద్లో తన తల్లి విజయం ఆశీస్సులు తీసుకుని కడపకు బయలుదేరే ముందు ట్వీట్ చేశారు అటు షర్మిలతో పాటు వైఎస్ సునీత కూడా బస్ యాత్రలో పాల్గొంటున్నారు వివేక హత్య కేసులో ఇద్దరు జగన్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు కడప ఎంపీ వివేక అంటే ఓటమిల్ అవినాష్ ఓటమి లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు ఇక పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కడప నుంచి సురేంద్ర అందిస్తారు సురేంద్ర చెప్పండి రేపటి నుంచి కడప నుంచి షర్మిలా బస్సు యాత్ర స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి యా ఏపీలో ఎన్నికల ప్రచార పర్వానికి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే శ్రీకారం చుట్టాయి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కూడా కడప జిల్లా నుంచే మొదటి బస్సు యాత్రకు కూడా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఈ రోజు పది గంటల ప్రాంతంలో బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కలసపాడు దగ్గరలో ఉన్నటువంటి అమగంపల్లి నుంచి తన బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతోంది గత మూడు రోజుల కిందట వైఎస్ఆర్ ఘాట్ కేంద్రంగా చెప్పినటువంటి వైఎస్ శర్మిళ నూట నలభై నాలుగు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను అలాగే ఐదు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి వైఎస్ షర్మిల ఈ రోజు బస్సు యాత్ర కూడా శ్రీకారం చుట్టబోతున్నారు బద్వేల్ ప్రాంతంలో మొదలుకొని ఆ కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజవర్గాలకు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది ఉంది ఈ రోజు మొదలుకొని దాదాపు ఆరు రోజుల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజవర్గాలకు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అలాగే సీఎం జగన్ అలాగే జగన్ అన్న ప్రభుత్వానికి ఓట్ చెప్పి చెప్పినటువంటి రెడ్డి కూడా షర్మిలాతో పాటు మద్దతుగా ఈరోజు బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ ఏదైతే బస్సు యాత్ర ప్రారంభోత్సవం జరుగుతూ ఉందో అమగంపల్లికి చేరుకున్నారు మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం సార్ చెప్పండి అసలు ఈరోజు వైఎస్ షర్మిలా ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి షెడ్యూల్ ఏంటంటే పరిస్థితి మళ్ళీ రేపు అక్కడ మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హత్యా రాజకీయాలు చేసినటువంటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో షర్మిలా గారు మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కడప నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గానికి ఇందులో కడప పార్లమెంటు నియోజకవర్గంలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి విజయజ్యోతి గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మొదటి ప్రచార దశలో భాగంగా ఈ మండలం నుంచి అమ్మగంపల్లె దగ్గర నుంచి ఇక్కడ ఈ ఒక ఎన్నికల యాత్ర బస్సు యాత్ర ప్రారంభమయ్యి కాశినాయన మండలము అట్లే కలసపాడు మండలము నరసాపురం మండలము పూర్మాబిళ్ళ మండలము అట్లె బద్వేలు అట్లూరు మండలాలలో ఈ మండలాలు అన్నింటినీ ఈరోజు పర్యటించి ఈరోజు ఎన్నికల ప్రచారం అనేది చేయడం జరుగుతుంది ఈ ప్రచారం ముఖ్యంగా బిజెపి టీడీపీ వైసీపీల యొక్క అవినీతి పైన హత్యా రాజకీయాలపైన ఈ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది లౌకికవాద కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యక ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ మాటల మీదగానే ఇక్కడ ప్రచారం కొనసాగుతుంది భవిష్యత్తులో ఇటువంటి పనికిమల రాజకీయాలకు మతోన్మాద హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలా గారు ప్రచారంలో ప్రచారం చేయడమే కాకుండా అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రచారానికి వాళ్ల ప్రచారానికి కూడా ప్రచారం చేస్తారు ఈ ఈ విధమైన అవినీతి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తాయని చేస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని అనేక రకాల వాగ్దానాలు చేసి ప్రజలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ తీవ్రంగా మోసం చేసినారు ఈ మోసాల గురించి షర్మిలారెడ్డి గారు అట్లే సునీతమ్మ గారు జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరించేదానికి ఎన్నికల ప్రచారాన్ని ఉపయోగించుకుంటారు ఈ ప్రచారంలో భాగంగా ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా వస్తూ వస్తూ ఉన్నారు ఇక కొంతసేపట్లో ఈ ప్రచారం ప్రారంభమవుతుంది సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారానికి బస్ యాత్రకు షర్మిలారెడ్డితో పాటు సునీతారెడ్డి కూడా హాజరవుతున్నారా అని చెప్తా ఉన్నారు వివేక వర్ధంతి సభ రోజునే డైరెక్ట్ షర్మిల కూడా చెప్పింది సునీతారెడ్డి ఆయుధంగా నేను ఉంటానని చెప్పి దాన్ని ఈ రోజు నుంచే తనకు మద్దతుగా నిలవడంతో పాటు తనకు న్యాయం అనుకుంటున్నారా ఖచ్చితంగా అండి ఈరోజు అమ్మకపల్లె నుండి ఫస్ట్ స్టార్ట్ చేయడం శర్మలారెడ్డి గారు సునీతారెడ్డి గారు కొంచెం తగ్గ సెంటర్లో జాయిన్ అవుతారు అదేవిధంగా ఈరోజు ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈ దేశము ఈ రాష్ట్రము చాలా కష్టాలలో నెట్టుకొని పోయింది పది సంవత్సరాల నుండి అందు కాబట్టి ఈరోజు శర్మిళ గారు ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేతపట్టినప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి ఆమెకు అవగాహన తెచ్చుకొని ఈరోజు ఆమె తెలిసిన విధంగా టికెట్ ప్రకటించడము దాంట్లో కడప జిల్లా ఖచ్చితంగా ఆమె ఎంపీగా నిలబడి గెలిచి ఖచ్చితంగా గిఫ్ట్గా ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నది అయితే కడప హత్య రాజకీయాల మీద కానీ అదే కానీ అంతేకాకుండా చంద్రబాబు పైన కానీ జగన్మోహన్ రెడ్డి పైన కానీ ఈ యొక్క రాష్ట్రానికి గత పది సంవత్సరాల నుండి కుంటుపడి ఉంది కాబట్టి ప్రత్యేక హోదా ప్రజలకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా మాట్లాడుతూ ఉంది ఎన్నో మేము ఉద్యమాలు కూడా ఎన్నో చేశాము సెంటర్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి నాకు ఐదు మంది ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ఇస్తే నేను మోడీ గారి మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తెస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రత్యేక బోధ సాధిస్తానని ఆయన ఆయన మోడీ గారు మనము మనము దైవంగా వెంకటేశ్వర స్వామిని పూజించుండే ఈ భారత ప్రజలందరూ కూడా తెలుగు వారందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించున్న ఆ యొక్క పుణ్యక్షేతనంలో కూడా అడుగు పెట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తామని వీళ్ళు చెప్పారు ఆ మాట కూడా తప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఖచ్చితంగా తెస్తానని చెప్పాడు ఆయన కూడా మరిశాడు అంతేకాకుండా ఈ రాష్ట్రము చాలా బాకీలలో మునిగిపోయింది అందుకే ఈరోజు శరంలా రెడ్డి గారు ప్రత్యేక హోదా పైన ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన ఖచ్చితంగా దీనిపైన చేసి ఈ యొక్క జిల్లా నుండి కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఈ సంవత్సరంలో ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగిరైపోతుంది చిరం లేని రెడ్డి గారు అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రం ఉంటే ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఖచ్చితంగా అవుతాము మేము ఈ యొక్క పవన్ కళ్యాణ్ పి అంటే పవన్ జే అంటే జగను బి అంటే బాబు వీళ్ళు ముగ్గురు కూడా బీసేపీకి బీజేపీకి తొత్తులుగా ప్రవర్తించేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జగన్ కు ఓటేసిన చంద్రబాబుకు ఓటేసిన పవన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా ఈ ఓట్లన్నీ బీజేపీకే పోతాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈరోజు సైన్యంతో దాదాపు పదివేల మందితో మేము రోజు ఈ యొక్క ఎన్నికల ప్రచారము మేము స్టార్ట్ చేతున్నాం ఇది మొత్తంగా చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కొని నిలబడము అలాగే గత పదేళ్ల నుంచి కూడా అభివృద్ధి కుంటుబడింది ప్రత్యేక హోదాతోనే ఇది సాధ్యమవుతుందని చెప్పి వైఎస్ షర్మిల ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయంలో భాగంగానే ఈ రోజు ప్రచార పర్వానికి ప్రారంభానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు వైఎస్ సునీతారెడ్డి కూడా ఈ ప్రచారంలో హాజరయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దీనికి సన్నద్దమయ్య పరిస్థితి కనిపిస్తోంది